హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మంజు హోమ్ గార్డెన్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనీ ప్లాంట్ మొక్క గురించి చాలా విషయాలు మీకు చెప్పడం కోసం ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నానండి. స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా, అదేవిధంగా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఈ మొక్క గురించి నేను చెప్తాను. అలాగే ఈ మొక్కకు పెద్ద పెద్ద ఆకులు రావాలంటే ఏం చేయాలి, ఎప్పుడు కూడా చాలా గ్రీన్గా ఉండాలి అంటే ఏం చేయాలి, ఒక మొక్క నుండి 1000 మొక్కలుగా చేయాలి అంటే ఏం చేయాలి, అలాగే వీటికి ఇవ్వవలసినటువంటి ఫర్టిలైజర్స్ ఏంటి, ఎరువులేంటి అనేది ఈ వీడియోలో మీ అందరికీ చాలా క్లియర్గా నేను చెప్పబోతున్నాను. అలాగే ఈ మొక్కని ఎక్కడ పెడితే మనకు బాగా కలిసి వస్తుంది అనే విషయాలు కూడా షేర్ చేస్తానండి. బోలెడని మంచి విషయాలతో వీడియో మొత్తం కూడా చాలా యూనిక్గా ఉండబోతుంది. అందుకే వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ మనీ ప్లాంట్ మొక్క గురించి ఉంటుందన్నమాట. ఈ ఒక్క వీడియో చూశారంటే మరి ఏ వీడియో కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తుంటే పెద్దవాళ్ళు అనే ఒక మాట ఉంటుంది, చెట్లకు డబ్బులు కాస్తాయా ఏంటి అని అంటుంటారు కదా. చెట్లకు డబ్బులు కాస్తాయో లేదో తెలియదు, కానీ చాలామంది తమకు డబ్బు బాగా రావాలి అని మనీ ప్లాంట్ మొక్కను తమ ఇళ్లలో పెంచుతుంటారు. అలాగే వాస్తు శాస్త్రంలో కూడా ఈ మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉందండి. వాస్తు ప్రకారంగా మనీ ప్లాంట్ ఇంటికి సానుకూల శక్తిని తీసుకొస్తుంది. ఇంటి అందంతో పాటు శ్రేయస్సుపై కూడా మనీ ప్లాంట్ ప్రభావం చూపుతుందండి. సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తానని చెప్పాను కదండి, మనీ ప్లాంట్ ఆక్సిజన్ ప్యూరిఫైయర్గా కూడా మనకు పనిచేస్తూ ఉంటుంది. తులసి మొక్కను ప్రతి ఇంటింటా ఎలా పెట్టుకుంటామో మనీ ప్లాంట్ మొక్కను కూడా అలాగే పెట్టుకోవాలండి. ఎందుకు అనంటే ధనాకర్షణ కూడా చాలా అద్భుతంగా కలుగుతుంది, దట్ మనకు ఆక్సిజన్ని ప్యూరిఫైర్ చేస్తుంది. ఈ చూడ్డానికి కూడా కళ్ళకు ఎంతో ఆహ్లాదజనకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరింట్లో మనీ ప్లాంట్ అనేది తప్పకుండా పెట్టుకోవాల్సిందే. మనీ ప్లాంట్ మొక్క బుషీగా పెరగాలంటే ఏం చేయాలో అనేది కూడా నేను చూపిస్తానండి. నేను ఊరెళ్ళానండి, అందుకోసం అని చెప్పేసి అంత డస్ట్ డస్ట్గా ఉన్నాయి ఆకులన్నీ కూడా. విషయం ఏంటంటే పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది, డస్ట్ ఎక్కువగా వస్తుందన్నమాట. నేను వీటన్నిటినీ కూడా 3 డేస్కి ఒకసారి నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక మనం ఒక మొక్క నుండి 1000 మొక్కలైనా సరే ఏ విధంగా పెంచుకోవచ్చో నేను చూపించబోతున్నాను. ఈ మెథడ్ని గనక మీరు ఫాలో అయితే 100% సక్సెస్ అవుతారండి. ఇక్కడ నేను మనీ ప్లాంట్ కొమ్మ అయితే తీసుకున్నానండి, కొమ్మ కూడా నేను క్రాస్ కటింగ్లో కట్ చేశానన్నమాట. అయితే ఇక్కడ ముగ్గుంది అని చెప్పేసి నేను దగ్గరికి రాకుండా కొంచెం దూరంలో కూర్చొని చూపిస్తున్నాను మీ అందరికీ కూడా. అలాగే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పండి, మా తులసి కోట ఎలా ఉంది? భలే ముద్దుగా ఉంది కదా. టెర్రస్ పైన అన్నీ కూడా మొక్కలే. మరి ఉదయం లేవగానే మొక్కల్ని చూడాలి అని చెప్పేసి నా మనసు తహతహలాడింది. అందుకోసం అని చెప్పేసి నాకు ఉదయం డోర్ ఓపెన్ చేయగానే నాకు ఎదురుగా చాలా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కావాలి అని చెప్పేసి ఊహించేసుకొని ఇలా నేను పెయింట్ వేసుకొని కొన్ని మొక్కల్ని అయితే పెట్టుకున్నానండి. అలా మొక్కల్ని చూస్తూ ఉదయమే నేను డోర్ ఓపెన్ చేస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అలాగే తులసి కోట మా డోర్కి ఎదురుగా ఉండడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం కూడా నాపై ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. కొమ్మను చూసారా, నేను క్రాస్గా కట్ చేస్తున్నాను. ఎక్కడెక్కడికి ఒక లీఫ్కి ఒక లీఫ్కి మధ్యలో కట్ చేస్తున్నాను, చూసారు కదా. అంతేనండి, ఎక్కడైతే లీఫ్ ఉంటుందో అక్కడ నాడ్ ఉంటుందన్నమాట, అక్కడి నుండి వేరు రావడం అయితే జరుగుతుంది. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ప్రతి ఒక్క ఆకు దగ్గర కింద వేరు కూడా ఉంటుందండి, చాలా చిన్నగా ఉంటుంది. దానిని అలాగే మనం మట్టిలో పెట్టేయడం వల్ల గ్రోతింగ్ అనేది చాలా లేట్గా ఉంటుందన్నమాట. అందుకోసం నేను ఫాస్ట్ గ్రోతింగ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఒక టెక్నిక్ని అయితే నేను ఫాలో అవుతున్నాను. ఆ టెక్నిక్ వల్ల మనీ ప్లాంట్ చాలా త్వరగా పెరుగుతుందన్నమాట. మొబైల్ పెట్టడానికి ప్లేస్ లేక నేను కొంచెం దూరంలో పెట్టాను, అందుకోసమే
నేను కొంచెం కష్టపడుతూనే వంగుతూ చెప్తున్నానమాట. టెక్నిక్ అన్నాను కదా, అదేంటంటే వాటర్ అండి. ఇవి వచ్చేసి బోర్ వాటర్ మాత్రం కాదండి, బోర్ వాటర్ యూజ్ అవ్వవు దీనికి. ఫిల్టర్ వాటర్ తీసుకోవాలండి. ఆ ఫిల్టర్ వాటర్లో ఈ విధంగా అన్నీ కూడా ఆకుల్ని నేను డిప్ చేసేస్తున్నాను. చెప్పాను కదా, ఆకు ప్రతి దాని కింద వేరు జనరేట్ అవుతుంది అని చెప్పేసి. ఇలా వాటర్లో వేయడం వల్ల చాలా త్వరగా అవుతుంది. మట్టిలో వేసినప్పుడు మనం 10 వేసామంటే 2 వస్తాయి, 8 పోతాయి ఇలా చిన్నగా కటింగ్స్ పెట్టినప్పుడు. కానీ వాటర్లో వేయడం వల్ల వేర్లు త్వరగా వస్తాయి. అప్పుడు అవి తీసి మనము మట్టిలో పెట్టినట్లయితే ప్రతి ఒక్కటి కూడా ఉంటాయన్నమాట. మనం 10 పెట్టాము అంటే 10 కూడా ఉంటాయి. ఇక్కడ నేను మీ అందరికీ చూపిస్తాను, ప్రీవియస్లో నేను చేసున్నాను, ఆ గ్లాస్లోంచే ఇది తీసానన్నమాట. ఇప్పుడు ఇవి నేను రిపోర్ట్ చేసుకోబోతున్నాను. ఒక్కసారి చూడండి వేర్లు ఎలా వస్తాయి అనేది మీకు ఐడియా ఉంటుంది. చూసారు కదా, సైడ్ నుండి కొత్త లీఫ్ కూడా స్టార్ట్ అయ్యింది. అలాగే ఆ వేరు ఏదైతే ఉందో అది కొంచెం సైజ్ అనేది పెరగడం జరిగింది. ఇలా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క దానికి వచ్చాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే. అదే మనం మట్టిలో పెట్టినట్లయితే 20% వచ్చి 80% పోతాయండి ఇలా కటింగ్స్ పెట్టినట్లయితే. మనీ ప్లాంట్ పెంచుకోవడానికి మనకు సాయిల్ మిక్సింగ్ కూడా చాలా అవసరం అండి. సాయిల్ మిక్సింగ్ అంటే 50% సాయిల్, అలాగే ఒక 20% కోకోపీట్, ఇంకొక 20% ఎరువు, ఒక 10% వరకు నీమ్ కేక్ పౌడర్ని అయితే మనం వేస్తాము. ఇలా సాయిల్ మిక్సింగ్ ఎంత అద్భుతంగా ఎంత లూజ్గా ఉంటే అంత అదిగా వేరు సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుందండి. మట్టిలో మనం పెంచేది భూమి మీద కాదు కాబట్టి, కుండీలో కాబట్టి తప్పకుండా కోకోపీట్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక గ్లాస్లో చూడండి, ఇది వేరే అన్నమాట. గోల్డ్ కలర్ మనీ ప్లాంట్, అంటే గోల్డ్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈవినింగ్ అయిపోయింది, మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు నాకు. ఇది నిన్నే పెట్టాను, ఆ పక్కవి మాత్రం మొన్నెప్పుడో పెట్టాను. ఇక వీటికి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ అయితే నేను చెప్తానండి. నార్మల్గా 1 మంత్కి ఒకసారి వేపపిండిని అయితే ఇస్తూ ఉంటాను. వీటికి పెస్ట్ అనేది అస్సలు రాదండి. ఎప్పుడో ఒకసారి మిల్లీ బగ్స్ అయితే వస్తూ ఉంటాయి వర్షాకాలంలో, మిగతా ఏ కాలంలో కూడా అసలు దీనికి పెస్ట్ అనేదే ఉండదు. కాకపోతే మొక్క బాగా ఏపుగా పెరగాలన్నా, ఆకులు పెద్దవిగా రావాలన్నా కొన్ని టిప్స్ని అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను. అవి ఏంటంటే, మనం ఇంట్లో వాడేటువంటి బ్రూ కాఫీ ఉంటుంది కదా, అది వచ్చేసి 2 రూపీస్ ప్యాకెట్ తీసుకొని ఒక మగ్గు వాటర్లో వేసి బాగా కలుపుతానండి. కలిపిన తర్వాత ఆ మగ్గు వాటర్కి ఇంకొక 5 మగ్గుల వాటర్ని నార్మల్ వాటర్ వేసుకొని దాన్ని మొక్కకంతా కూడా స్ప్రే చేస్తాను. మిగిలిన వాటరు మొక్క మొదల్లో వేస్తాను. వీక్లీ వన్స్ దీనికి ఇచ్చేటువంటి ఫుడ్ అనేది మారుతూ ఉంటుంది. ఒక వారం అలా చేశాను అని అంటే ఇంకొక వారం వచ్చేసి పచ్చి పాలు ఉంటాయి కదండి, పచ్చి పాలు ఒక గ్లాస్ పాలకు ఒక 4 మగ్గుల వరకు వాటర్ని తీసుకుంటాను. దాన్ని తీసుకొని దాంట్లో కలిపేసుకొని నేను స్ప్రే అయితే చేస్తాను. దీనివల్ల ఏంటంటే ఆకులు చాలా గ్రీన్ కలర్గా ఉంటాయన్నమాట. కానీ స్ప్రే చేసిన తర్వాత కొంచెం నీచు స్మెల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ అందరికీ మళ్ళొకసారి చూపిస్తున్నాను, ఎలా వచ్చాయో చూడండి అని చెప్పేసి. అలాగే మనీ ప్లాంట్ బుషీగా రావాలి అంటే చెప్తాను ఒక ట్రిక్ అని చెప్పేసి అన్నాను కదా, ఏంటంటే ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి కాకుండా ఒక్కో కుండీలో 5, 6, 7, 8 ఇలా పెడుతూ ఉంటానన్నమాట. తద్వారా అన్నీ కూడా తీగలు పారుతూ ఉంటాయి. ప్రతి ఒక్క దగ్గర నుండి తీగ అనేది రావడం జరుగుతుంది. ఇందాక మా కుండీది నేను చూపించాను కదా ఫస్ట్లో, అలా వస్తుందన్నమాట. అలాగే వీటికి ఎప్సమ్ సాల్ట్ కూడా బాగా యూజ్ అవుతుందండి. ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి మంత్లీ ఒకసారి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. 1-2 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ తీసుకొని ఒక 4 మగ్గుల వాటర్లో కలిపేసుకొని ఆ వాటర్ని నేను స్ప్రే చేస్తూ ఉంటాను. కేవలం మనీ ప్లాంట్కి మాత్రమే కాదండి, నేను చెప్పినటువంటి
ఆ విధానం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ని మొక్కలకి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మిల్లీ బగ్స్ అటాక్ అయ్యాయి అని అంటే నీమ్ ఆయిల్ కానీ పుల్లటి మజ్జిగ కానీ స్ప్రే చేయడం వల్ల అవి వెళ్ళిపోతాయి. అసలు అంత విపరీతంగా కూడా ఏం రావండి, ఒక 4-5 వచ్చాయంటే చేతితో తీసి కూడా మనం పక్కన పడేయొచ్చు వాటిని. సో ఈ విధంగా నేను మనీ ప్లాంట్ మొక్కల్ని పెంచుతూ ఉంటాను. చాలా ఈజీగా ఉంటుంది, ఎంతో ప్రేమగా చేస్తూ ఉంటాను, ఎందుకంటే తులసి మొక్కతో సమానంగా నేను పోల్చాను కదా, అందుకోసం. అయితే మనీ ప్లాంట్ మొక్క ఎటువైపున పెడితే మనకు బాగా కలిసి వస్తుందో కూడా చెప్తాను. ఇది ఎవరో చెప్పింది కాదండి, నా స్వీయ అనుభవం అన్నమాట. మనీ ప్లాంట్ మొక్క నార్త్ వైపున, అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఉంటుంది కదా, ఉత్తరం వైపున అన్నమాట, ఉత్తరం వైపున బ్లూ కలర్ కుండీలో పెట్టుకోవచ్చు. అలాగే ఆగ్నేయం వైపున రెడ్ కలర్ పాట్లు మనం పెట్టుకోవచ్చు. వీలైతే ఎన్ని గాజు గ్లాసులలో వీలైతే అన్ని గాజు గ్లాసులలో కూడా మనం ఇంట్లో చక్కగా పెంచుకోవచ్చండి. నేను ఇలా మొక్కలకు వేర్లు రాగానే అవి తీస్తుంటాను, హ్యాంగ్ చేస్తూ ఉంటాను, హ్యాంగింగ్ పాట్స్లలో పెడుతూ ఉంటాను. నా స్టెప్స్ దగ్గర నేను అన్నీ కూడా అవే పెట్టానన్నమాట. ఇంకెప్పుడైనా చూపిస్తాను ఆ వీడియో తప్పకుండా. ఒక మొక్క ఒక ప్లేస్లో ఉంటే నిజంగా కలిసి వస్తుందా అంటే నిజమే అని నేను నమ్ముతానండి, ఎందుకంటే జరిగిందే చెప్తున్నాను కాబట్టి. చెట్లకు డబ్బులు కాస్తాయా అని నన్ను ఎవరైనా అడిగితే అవును కాస్తాయనే చెప్తాను నేను, ఎందుకంటే మరి అవి పెట్టడం వల్లేనేమో నాకు బాగా కలిసి వచ్చింది అని నేను భావిస్తూ ఉంటాను. అందుకే నేను ఇటువంటి మొక్కల్ని నేను పెంచేటప్పుడు మంచి రోజు చూసుకొని మాత్రమే చేస్తూ ఉంటాను. ఇది ఇంకో గ్లాస్లో పెట్టినటువంటి మొక్కలండి, చూశారు కదా అన్నీ కూడా చిన్న చిన్న కొమ్మలు. ఇది ఇంకొక పాట్లో అయితే పెడుతున్నాను. ఇంకా మనీ ప్లాంట్ మొక్కలు టెర్రస్ పైన, అలాగే బాల్కనీలలో, ఇంకా ఇంట్లో చాలా వరకు ఉన్నాయి. మళ్ళీ ఇంకెప్పుడైనా కానీ మనీ ప్లాంట్స్ యొక్క హోమ్ టూర్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.